మరి సో ఈరోజు చేసరికి నువ్వు స్టార్ట్ చేయి ఫస్ట్. నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా. అమ్మయ్యా చేయమయ్యా వచ్చినట్టుంది మనోడికి. ఏటా నేను వెళ్ళిపోతాను. ఏంటి ఇది? ఏం దేనికి సూచిక ఇది? దేనికి? దొంగలు సంపుతుంది తర్వాత ఒక్కొక్కరికి. జవానా బార్డర్ దాకా వెళ్ళిన నేను, అక్కడ ఫైరింగ్ జరుగుతుంది, షారుఖ్ ఖాన్ ఎగిరెగిరి ఫైట్ చేస్తున్నాడు, దాన్ని ఎందుకు వెళ్తుంది అర్థమైతే. షారుఖ్ ఖాన్ హీరో కదా, జవాన్ సినిమాలో హీరో. కానీ నేను ఆ సినిమా లోపలికి వెళ్ళిపోయి బార్డర్ దాకా వెళ్ళిపోయి ఇండియా నుంచి నేను ఇండియా తరఫున ఒక ఇండియన్ సోల్జర్లో నేను పోరాడి మళ్ళీ ఇక్కడ మీ దగ్గర రానికి కారణం ఏంటంటే నేను లేకపోతే మీరు ఎక్కడ ఏమైపోతారని చెప్పి నువ్వు జవాన్ సినిమా ఇట్లా వచ్చింది. అందులో నాకు బాగా నచ్చింది అక్కడ మేము కాశ్మీర్ వెళ్ళలేదు, చెప్పావు కూడా చూసి ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టయితే మన అట్లీ సినిమాలు చాలా చాలా బాగా వచ్చినాయి. ప్రతి సినిమాలో కూడా మంచి మంచి ఫైట్ సీన్లు, మంచి మంచి ఎలిమెంట్లు, మంచి మంచి కథలు వచ్చినాయి. ఆ కథల్లో కొన్ని కథలు ఏంటంటే మన తెలుగులో రిలీజ్ అయినాయి. విజయ్ దళపతి మూవీస్, బిగిల్ ఒకటి, ఐ మీన్ బిగిల్ అంటే తెలుగులో విజిలు, తెలుగులో అదినింది, ఇంకోటి రాజారాణి, ఇట్లాంటి మంచి మంచి కథలు ఎన్నో మన ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీకి అందించిన కారణంగా బాగున్నాయి. అన్ని సినిమాలు చాలా హిట్ అవ్వడం వల్ల ఒక కథ పట్టుకొని మన అట్లీ డైరెక్టరు షారుఖ్ ఖాన్ వెళ్ళిపోయి మా ఊరే ఇప్పుడు మేము చెప్పబోయేది జవాన్ సినిమా కోసం అండి. కాకపోతే జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ గారు. ఈ అట్లీ గురించి చెప్పడం కోసం, అట్లీ కాదు అదే, ఈ అట్లీ చెప్పడం కోసం మనోడు ఏంటంటే బాగా చదివేసి కంటస్థ పెట్టి చెప్పేస్తున్నాడు. ఆ డైరెక్టర్ పేరు చెప్పి ఇవన్నీ ఎందుకు వాళ్ళకి? అట్లీ అన్ని సినిమాలకు డైరెక్టర్ అట్లీ. అట్లీ డైరెక్టర్ ఒక మంచి కథ తీసుకొని జవాన్ అనే ఒక మంచి స్టోరీని తీసుకొని, ఆల్రెడీ తెలుగులో వచ్చిన జవాన్ ఉంది, మన తెలుగులో జవాన్ కాదు, ఇది చాలా డిఫరెంట్. అసలు ఇండియా వైడ్ అంటే ఐ మీన్ వరల్డ్ వైడ్ లో కూడా ఇట్లాంటి కథలు ఉండవన్న ఒక రేంజ్ లో తీసుకొచ్చి అంత ప్రజెంట్ చేసిండు. ఆ ట్రైలర్ లో మనం చూసినట్టయితే జవాన్ ట్రైలర్ లో చాలా చాలా యూజ్ ఫైట్స్ కానీ యాక్షన్ కానీ థ్రిల్లింగ్ కానీ ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క సీన్ లో పెడుతున్నప్పుడు మనకు వా. నీకు ఏ హీరోయిన్ సీన్ నచ్చింది నీకు బాగా అనిపిస్తుంది? ఏ హీరోయిన్ సీన్ నచ్చింది? నాకు దీపిక పడుకునే ఫైట్ సీన్ లో ఫైట్ చేస్తుంటది. పడుకునే సార్, పడుకునే కాదు పడుకునే అంటే మన పడుకుంటున్నా. రణవీర్ సింగ్ కి చెప్పండి ఇట్లాంటి అభిప్రాయ భేదాలు ఉండొద్దు వాళ్ళ మధ్యలో అని చెప్పేసి ఇట్లాంటి ఇట్లాంటి నాస్టీ మైండ్ ఫెయిల్స్ ఉంటారు అట్లాంటి వాళ్ళని పట్టించుకుంటే. ఇది ఏంటంటే ప్రియమణి కూడా ఉంది సినిమాలో, చాలా బాగా చూపించారు ప్రియమణిని సాంగ్ ప్రోమోలో. సాంగ్ అందరికి ఒకే కలర్ డ్రెస్ వేసారు. ప్రియమణి ఎక్కడుందో ఎత్తుకోవడానికి మాకు చాలా టైం పట్టింది ఆ హీరో పక్కన. అండ్ ఇంకోటి నయనతార కూడా ఉంది. నయనతార ఈ జవాన్ సినిమాలో ఒక కాప్ రోల్ చేస్తుంది. చాలా చాలా మంచి రోల్ ఇచ్చారని నాకు అట్లీ చూపించడం జరిగింది ట్రైలర్లో. నాకు చాలా బాగా అనిపించింది ఈ సినిమా గురించి చెప్తుంటే. అంటే ఇట్లా గూస్ పింపుల్స్ అంటాం కదా, గూస్ పింపుల్ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి. ఇంకా నేను సెప్టెంబర్ 7 ఎప్పుడు వస్తుంది, సెప్టెంబర్ 7 ఎప్పుడు వస్తుంది అన్న ఒక ఆలోచనతో నా మైండ్ అంతా గజిపిచ్చి 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 అయిపోతుంది. సెప్టెంబర్ 7 కన్నా ముందు మా సాంగ్ ఒకటి జై జన సేన అనే ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే డిస్టర్బ్ చేస్తారు, డిస్ట్రాక్ట్ చేస్తారు వీళ్ళు. మీరు అవన్నీ పట్టించుకోకండి. నేను చెప్పేది ఏంటంటే జవాన్ సినిమా అట్లీ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే అనిరుద్ధ్ మ్యూజిక్ అనిరుద్ధ్ చింపి పడేసిండు. చెప్పాడు మ్యూజిక్ చింపేసిండు. అది మనం చూసింది ఏ సినిమా, రజనీకాంత్ గారి జైలర్. జైలర్ సినిమాలో ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క షాట్ కి ఎలిమెంట్ అంటే తల మీద పెట్టుకుంది కదా, ఎలిమెంట్ అంటే ఏనుగు కదా, ఎలిఫెంట్ అది ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే మైండెడ్ ఫెలోస్ పట్టించుకోకండి. వీళ్ళు వేస్ట్ ఉన్నా వేస్తే ఉండకుండా వేస్తే. నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ కి అట్లా ఆ అనిరుద్ధ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగితే ఆ డ్రమ్స్ కొట్టడం కానీ ఆ రిధమ్ కానీ అది నేను చెప్పేది ఏంటంటే సినిమా గురించి చాలా 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 బాగా వచ్చింది ఈ బాలీవుడ్ మూవీ, సారీ బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా రోజుల నుంచి కింద పడిపోయి మొత్తం ఏ సినిమా ఒక హిట్ సినిమా లేక బాలీవుడ్కి బాలీవుడ్ భ్రష్టు పట్టిపోయిందని చెప్పాలి.
ఆ భ్రష్ట పట్టిన బాలీవుడ్ ని మన కోలీవుడ్ నుంచి ఒక అట్లీ అనే మూవీ సారీ అట్లీ అనే డైరెక్టర్ బాలీవుడ్కి వెళ్ళిపోయి షారుక్ ఖాన్ గారితో జవాన్ అన్న సినిమా తీస్తున్నాడు. తీసేందుకు కూడా అయిపోయింది. లాస్ట్ ఇప్పుడు దీని ఈరోజే ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ సెప్టెంబర్ 7కి సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ప్రతి ఒక్క ఇండస్ట్రీకి కూడా అట్లీ మంచి డైరెక్టర్ అని తెలుసు. ఈ సినిమాతో ఇంకెంత ప్రూవ్ చేసుకుంటాడో మనం చూడాలి. అంటే అట్లీ ఏ సినిమాలు తీస్తాడో తెలియదు, జనాలు తెలియదు. నేను వీడియో ఫస్ట్ నుంచి చూస్తే అందరు తెలుస్తుంది. ఫస్ట్ నుంచి చాలా బాగా చెప్పా. ఏం చెప్పాడుతున్నా ఆయన ఏమేమి సినిమాలు తీసిందని చెప్పేసి మీరు మధ్యలో మాట్లాడిన డిస్టర్బ్ చేయకూరి. ఇంకా అట్లీ గురించి చెప్పేది ఏంటంటే సినిమాల గురించి చెప్పేది ఏంటంటే అప్పట్లో సుశాంత్ సింగ్ రాజ్పుట్ చచ్చిపోగా ముందు బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా నడుస్తుండే. ప్రతి ఒక్క సినిమా బాలీవుడ్ లో బాగా హిట్ అవుతుండే. సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఒక నెపోటిజం అనే దాంతో అట్లా అయిపోయింది అని చెప్పేసి, అంటే ఆయన చనిపోయిన తర్వాత మిగతా డైరెక్టర్లు అందరూ వేస్ట్ అని చెప్తున్నాం మన నరసింహ. అందరు వేస్ట్, బాలీవుడ్ నా కొడుకులు అందరు వేస్ట్ నా కొడుకులు. అందుకే మన తెలుగు ఇండస్ట్రీ అయినా సరే, కన్నడ ఇండస్ట్రీ అయినా సరే, ఇండస్ట్రీ అయినా సరే అందరు కలిసి బాలీవుడ్కి వెళ్ళిపోతుర్రు. బాలీవుడ్ రీమేకులు చేస్తున్నారు. మన సినిమాలను తీసుకుపోయి అక్కడ వేసుకొని అక్కడ 100 రోజులు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ రాజమౌళి గురించి చెప్పుకోవడానికి బాహుబలి 1, బాహుబలి 2, త్రిబుల ఇట్లాంటి సినిమాలు ఎంత వ్యూస్ సినిమాలు ఇచ్చాడు. అసలు ఓల్డ్ వైడ్గా కూడా మనకి కావాల్సింది ఏంటంటే టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే ఎక్కడికైనా వెళ్తామని చెప్పి మన అట్లీ ప్రూవ్ చేసిండు, రాజమౌళి గారు ప్రూవ్ చేసిండు అండ్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ దీర్ ప్రూవ్ చేసిండు అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లాంటి మలయాళం డైరెక్టర్లు. వాళ్ళ పేరు నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ కాలీవుడ్ ఇండస్ట్రీకి అయినా సరే ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రతి ఒక్కసారి పరిచయం అవ్వాల్సిందే. ఆ పరిచయం అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిచయం అవుతారు. నేను చెప్పేది ఏంటంటే టాలెంట్ ఎక్కడున్నా ఎంకరేజ్ చేస్తారు అందరూ, మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ అట్లీ టీమ్. అండ్ అట్లీ దగ్గర ఉన్న ఒక స్పెషలైజేషన్ ఏంటంటే ప్రతి ఒక్క హీరోని కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో చూపించడానికి బాగా ట్రై చేస్తాడు. ఆ ట్రై చేయడంలో ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా కాకుండా ఒక క్లారిటీగా తీస్తాడని నాకు అనిపిస్తుంది. ఎక్స్పెరిమెంట్ మూవీనే కదా ఇది. షారుఖ్ చాలా విధాలుగా చూపించాడు. నేను ఏం చెప్తున్నా, మైకులు వాళ్ళ ఇద్దరు దగ్గర ఉన్నాయి. నేను ఎంత గట్టిగా మాట్లాడినా మెల్లగా నిలబడుతుంది. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. అండ్ లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా పెట్టండి కింద, చాలా బాగుంటుంది. అండ్ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచో అటు నెక్స్ట్ మంత్ నుంచో సిరీస్ వస్తుంది. మేము కూడా యాక్టింగ్లో దిగుదామని అనుకుంటున్నాము. ఇట్లాంటి చెప్తా ఉంటే జనాలకి నచ్చట్లేదు, మరి ఏందో నాకు అర్థమవుతలేదు. సో మాకు కూడా ఒక అప్రిషియేషన్ ఇవ్వాలనుకుంటే మీరందరూ కూడా కామెంట్ రూపంలో మీరు చేయండి అని చెప్పండి, మేము ఖచ్చితంగా చేస్తాం. వీళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా వీళ్ళందరూ నాస్టిక్ మైండెడ్ ఫెలోస్. నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి దోస్త్ మేరా దోస్త్ అనే ఒక నాన్స్టిక్ అండ్ థ్యాంక్ యూ గైస్ యువర్ ప్రొడక్షన్స్. ఇంకేదైనా చెప్పుకోవాలంటే మాకు చెప్పుకోవాలని మాకు టైం ఇచ్చాడు. చెప్పడానికి ఏం లేదండి, లైక్ చేసి అంటే మా ఊరు యాక్టింగ్ బాగా నచ్చుంటే లైక్ చేసి కొంచెం షేర్ చేసి కామెంట్ పెట్టండి. నేను అసలు ఇప్పటికీ నేను దాన్ని రీల్స్ ఇవ్వలేకపోతున్నాను. ఏంటి మన ఇతనైనా అని చెప్పేసి జవాన్ సినిమా చూసిన తర్వాత తయారయ్యాడు మనిషి. అది కాదు, నేను ఏదో ప్రిపేర్ చెప్దామని వచ్చాను. ఈయన సినిమా స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అంటున్నాడు, మొత్తం సిస్టమ్ అవుతుంది తీసాడు. ఏమి చెప్పలేదు సినిమా గురించి. అదే అట్లే కదా చెప్పారు, కానీ ఆ ఫ్లో చూసావా, మైండ్ బ్లాక్ అయింది. నాకు మాటలు రానియకుండా చేశాడు. నాకు అసలు నీకు మాటలు రానియకుండా చేశాడేమో. నీకు మాటలు ఆపేస్తున్నాడా? సో ఏంటంటే సరే ఇదైతే కనుక లైక్ చేసి కామెంట్ పెట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఎక్స్పెక్ట్ చేయనటువంటి షాక్ లో ఉన్నాయి. చాలా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. టాటా బై బై, సీ యూ, థ్యాంక్ యూ.